చంద్రబాబు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. వరుస కేసులు, రిమాండ్లు, అనారోగ్య సమస్యలతో దాదాపుగా 3 నెలలుగా చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల కార్యాచరణపైన మంత్రాంగం ప్రారంభించారు. నారా లోకేష్ తన తండ్రి అరెస్టుతో నిలిచిన యువగలం యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. భువనేశ్వరి సైతం తిరిగి తన యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. యువగలం పాదయాత్రకు 27 నుండి యువగలం పాదయాత్రను 27 నుండి పునఃప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు. డిసెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఆయన తన పాదయాత్రను ఆపారు. ఆపిన చోట నుండే ఆయన ప్రారంభించనున్నారు. కార్తీక సోమవారం ఉదయం 10:17 మంచి ముహూర్తమని నిర్ణయించారు. ఆ ముహూర్తానికి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఈ యాత్ర ఎటు నుండి ఎటు వెళ్తుందనే దానిపై పార్టీ అధినాయకత్వం జిల్లా నేతలతో చర్చిస్తుంది. 1-2 రోజుల్లో యాత్ర మార్గం మొత్తం ఖరారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. లోకేష్ తల్లి భువనేశ్వరి డిసెంబర్ మొదటి వారం నుండి తన పర్యటనను ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం వెళ్ళవాలి అన్న పేరుతో ఆమె యాత్రను చేపట్టిన విషయం కూడా తెలిసిందే. ఈ యాత్ర చేపట్టిన కొద్ది రోజులకే జైలు నుండి చంద్రబాబు విడుదల కావడంతో దానిని ఆపేశారు. ఆమె పర్యటనపై కూడా రూట్ మ్యాప్ ఖరారవుతుంది. వారానికి 3 రోజుల పాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. లోకేష్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నందువలన ఆ రాయలసీమ ఇతర కోస్తా జిల్లాలోని ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. భువనేశ్వరి యాత్ర ఆపడంపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. డిసెంబర్లోనే తిరిగి యాత్ర ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు మరికొంత విరామం తీసుకొని ప్రజల్లోకి రావాలని యోచిస్తున్నారు. బెయిల్ ఆంక్షలు ఆయనకు ఈ నెల 28వ తేదీ వరకు వర్తిస్తాయి. ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించే వీరును న్యాయస్థానాలు కల్పించాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. ఇవన్నీ కలిసి వారం 10 రోజుల్లో ఒక కొలికి రావచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోపు ఆయన పార్టీ అంతర్గత కసరత్తులపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితిని అంచనా వేసి గట్టి అభ్యర్థులను గుర్తించడం, వారి బలాబలాలపైన సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల యంత్రాంగంలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. సుప్రీం తీర్పు తర్వాత చంద్రబాబు తన కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి చంద్రబాబు రిమాండ్లో ఉన్నప్పుడు పార్టీలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. అలాంటిది మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. పార్టీలో కింది నుండి పై స్థాయి వరకు ఎవరు ఏ యాక్టివిటీ చేయటం లేదు. లోకేష్ యువగలం పాదయాత్ర ఎప్పుడో ఆగిపోయింది. ఇక దీన్ని పునఃప్రారంభించే ఉద్దేశంలో లోకేష్ లేరు. అలాగే నిజం గెలవాలని భువనేశ్వరి మొదలుపెట్టిన బస్సు యాత్ర కూడా నిలిచిపోయింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బస్సు యాత్ర మొదలుపెట్టిన భువనేశ్వరి మహా అయితే ఒక వారం రోజుల పాటు తిరిగారంతే. చంద్రబాబుకు ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో వెంటనే బస్సు యాత్రను ఆమె ఆపివేశారు. మధ్యంతర బెయిల్పై చంద్రబాబు బయటకు రాగానే నిజం గెలవాలని భువనేశ్వరి అనుకుంటారు. మధ్యంతర బెయిల్పై చంద్రబాబు బయటకు రాగానే నిజం గెలిచిందని భువనేశ్వరి అనుకున్నారనుకుంటా. అందుకనే తర్వాత మళ్ళీ బస్సు యాత్ర గురించి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం గురించి ఆమె ఆలోచించటం లేదు. అక్కడికక్కడ కొందరు టీడీపీ మద్దతుదారులు చంద్రబాబుకు మద్దతుగా పరిమిత స్థాయిలోనే ర్యాలీలని, సభలను హడావిడి చేసేవారు ఇప్పుడు ఆ హడావిడి కూడా జరగటం లేదు. ఏ విధంగా చూసినా పార్టీలో ఇప్పుడు స్తబ్దు వాతావరణం నెలకొంది. టీడీపీ జనసేన నేతల సమన్వయ సమావేశాల పేరుతో హడావిడి చేద్దామని అనుకున్నారు. సమావేశాలు జరుగుతున్నాయి, కానీ కొన్ని నియోజకవర్గాల్లో బాగా గొడవలవుతున్నాయి. జరుగుతున్న నియోజకవర్గాలే బాగా హైలైట్ అవుతున్నాయి. కోర్టు కండిషన్లలో చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కీలకమైన నిర్ణయం ఇచ్చారు. బహిరంగంగా పాల్గొంటే కోర్టు దృష్టిలో పడతామన్న భయంతో చంద్రబాబు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. పైగా కంటికి ఆపరేషన్, ఒంట్లో అనేక రోగాలున్నాయని డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లను లాయర్లు కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల అందరూ నేతలకు కూడా చంద్రబాబును కలవటం సాధ్యం కావటం లేదు. కారణాలు తెలియదు. లోకేష్ కూడా ఎక్కడా కనబడటం లేదు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతల సమావేశాలు తప్ప టీడీపీ
టీడీపీ తరపున మరే యాక్టివిటీ జరగటం లేదు. రోడ్ల పరిస్థితిపైన ఉమ్మడి బేరి అనే కార్యక్రమం ఈ రోజు నుండి మొదలవుతుంది. కానీ కార్యక్రమం ఎలా జరుగుతుందో వేచి చూడాలి మరి.